మూడేళ్లుగా కర్ణాటకకు పట్టిన గ్రహణం వీడిందన్నారు కర్ణాటక పిసీసీ చీఫ్ డీకే శివకుమార్. ఇది తన గెలుపో సిద్ధరామయ్య గెలుపో కాదని కర్ణాటక ప్రజల విజయమని అన్నారు. ఇచ్చిన హామీలను తాను సిద్ధరామయ్య కలిసి నెరవేరుస్తామని చెప్పారు డీకే శివకుమార్. కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే, డీకే శివకుమార్, సిద్ధరామయ్య, పార్టీ రాష్ట్ర ఇన్ఛార్జ్ రణదీప్ సింగ్ సుర్జేవాలా కృతజ్ఞత సమావేశం నిర్వహించారు. అహం ఎక్కువ కాలం పనిచేయదని బీజేపీ నేతలను ఉద్దేశించి వ్యాఖ్యానించారు కాంగ్రెస్ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖార్గే. ఇది ప్రజాస్వామ్యమని, ప్రజల మాట తప్పకుండా వినాలని చెప్పారు. ఇది ఎవరి విజయం కాదని, రాష్ట్ర ప్రజల విజయమని అన్నారు. ప్రజలు కాంగ్రెస్ను గెలిపించాలని నిర్ణయించుకున్నారు కాబట్టి కాంగ్రెస్ 136 స్థానాల్లో గెలిచిందన్నారు. కాగా కర్ణాటక కాంగ్రెస్ కొత్తగా ఎన్నికైన ఎమ్మెల్యేలతో రేపు బెంగళూరులో కాంగ్రెస్ లెజిస్లేటివ్ పార్టీ సమావేశం ఏర్పాటు చేయనుంది. ఈ సమావేశంలో కొత్త ఎమ్మెల్యేలు తమ శాసనసభాపక్ష నేతను ఎన్నుకునే అవకాశం ఉంది. తర్వాత తమను ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలంటూ గవర్నర్కు వినతిపత్రం అందజేస్తారు. यानी ये इलेक्शन चल रहा है मालूम है, फिर भी वो लोग सताने का नहीं छोड़े, हरासमेंट करने का नहीं छोड़े. लेकिन जनता इतनी होशियार है कर्नाटक की, इतनी मैच्योर्ड है, इतने प्रबुद्ध है कि उन्होंने ये सोचा कि इस बार हम किसी तरीके से कांग्रेस